హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనకు సీజనల్లో దొరికే నాటి అలసందలు ఉల్లగడ్డల సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా నేను ఒక 1/2 కేజీ అలసందలు ఒలిచి పెట్టుకున్నాను. దీనిలోకి ఒక ఆలూ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలసందలు ఉల్లగడ్డలు సాంబార్కి ఏమేమి కావాలంటే, కొంచెం కొబ్బరి తీసుకున్నాను, కొంచెము తడి బియ్యము, మనం రైస్ కానుకున్న అవి కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే గింజల కూర యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి వేస్తే గింజలకు మసాలా బాగా పడుతుంది. 2 లవంగాలు, కొంచెము చెక్క తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర. అలసందలు నేను 1/2 కేజీ తీసి ఒలిచి పెట్టుకున్నాను. ఒక ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆలు కొంచెం మీడియం సైజ్ది, కరివేపాకు, కొత్తిమీర, టమోటా నేను 1½ తీసుకున్నాను. ఒకటి వచ్చి మసాలాకి, 1/2 వచ్చి మనం తర్వాత పెట్టుకుని వేసుకుందాము. ఇంకా ఏమేమి కావాలంటే, ధనియాల పొడి 1/2 స్పూన్ తీసుకున్నాను, ఉప్పు రాళ్ళ ఉప్పు తీసుకున్నాను, పసుపు కొంచెము, కారపొడి కొంచెము. ఈ కారం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాము. ఇప్పుడు మసాలాకు గ్రైండ్ చేసుకుందాం. ఏమేమి వేసుకుందామంటే, కొబ్బరి, రెండు లవంగాలు, పిచ్చెక్క, బియ్యం వేసి గ్రైండ్ చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ కొత్తిమీర కాడలు కూడా వేసి వేసుకుందాము. ఈ కొత్తిమీర కాడలు వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా కాడలు కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ 1/2 వేసుకుందాం, 1/2 పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేద్దాము. తర్వాత టమోటా కారపొడి ధనియాల పొడి వేద్దాము. ముందే వేస్తే సరిగా మెదగదు కొబ్బరి, అందుకే నేను ఇప్పుడు పసుపు కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు కొబ్బరి అవంతా గ్రైండ్ అయింది. ఇప్పుడు టమాటా మనం కట్ చేసి వేసుకుందాము. ధనియాల పొడి, కారపొడి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా రెడీ అయింది. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కుక్కర్ పెట్టి ఆన్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీరా వేస్తాం, ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు పేలయ్యి, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. టమాటా వేసి ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ అంతా బెటర్ పెట్టుకుంటాం, పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయింది. ఇప్పుడు ఆలు, అలసంద గింజలు వేసుకొని ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేందుకు. కొంచెము ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి గింజలు. ఆల్రెడీ నేను మసాలాలో వేసాను, జస్ట్ కొంచెం వేస్తాను. కూర వేసి మూత పెట్టి 1 నిమిషం ఉడకనిద్దాము. గింజలు ఉడుకుతున్నాయి పచ్చి పోయే వరకు, 1-2 మినిట్స్ ఉంచుదాము. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా వేసి ఫ్రై చేద్దాం. ఈ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మనం మసాలా కావాల్సిన నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు 5 మినిట్స్ మూత పెట్టి ఉడకబెట్టుకుందాం.
ఇప్పుడు మసాలా ఉడికింది, ఇప్పుడు సాంబార్ కావాల్సిన వాటర్ పోతాం. మీకు ఎంత వాటర్ కావాలనో అని నీరు పోసుకోండి. ఇప్పుడు రాగి సంగటికి అట్లా కావాలంటే కొంచెం సూప్ ఎక్కువ వేసుకోండి, మామూలు అన్నం లేకంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉందేమో చూసుకోండి, ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకుందాం. మసాలా వాటర్ వేసాము, ఇప్పుడు విజిల్ పెడతాం. ఇప్పుడు ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఇంకొక విజిల్ లో ఫ్లేమ్లో పెడతాం. 2 విజిల్స్ చాలు, కూర ఉడికిపోతుంది. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసి చూడండి, ఎంతో రుచికరమైన అలసందలు ఉల్లగడ్డల సాంబార్ రెడీ. తిని రైస్తో కానీ, చపాతీతో కానీ, ముద్దతో కానీ తింటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.